మోసపోవడం ఎట్లా మోసపోతారో సైబర్ నేరగాళ్ళతో అనేది ఈ కథనం మనకి పర్ఫెక్ట్గా ఒక నిదర్శనంగా నిలుస్తున్నది మామూలుగా చదువు రాని వాళ్ళు ఇంకెవరో ఇంకెవరో మోసపోతే ఒకటి బడా బడా కంపెనీ చైర్మన్లే మోసపోయారంటే చూడండి ఎవరైనా వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎండి ఎస్పి ఓస్వాల్ అట ఈయన పేరు ఈయన మోసపోయిండు చీఫ్ జస్టిస్ విచారణ సెట్టింగ్ వేసినట అంటే సినిమా సెట్టింగ్ లాగా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జి ఎట్లా కూర్చుంటాడో ఆ రకమైన సెట్టింగ్ వేసి మనల్ని బోల్తాగొట్టిచ్చిరు ఈడీ సిబిఐ పేరు చెప్పి ఏడు కోట్లు తోచిరట సైబర్ నేరగాళ్ల బారిన వర్ధమాన్ సిఎండి ఎస్పీ ఓస్వాల్ వీడియో కాల్ చేసి ఆర్థిక అవకతవకల పేరిట బెదిరింపులట డిజిటల్ అరెస్టు చేస్తున్నట్టు వెల్లడి ఏకంగా జస్టిస్ చంద్రచూడ్ విచారణ జరిపినట్లుగా కోర్టు సెట్టింగ్ భయపెట్టి ఏడు కోట్ల దోపిడీ పోలీసులకు ఓస్వాల్ ఫిర్యాదు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు రికవరీ గౌహతిలో ఇద్దరి అరెస్ట్ సూత్రధారి ఇతర నిందితుల కోసం గాలింపట సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు వీడియో కాల్ చేసి పోలీసులా మాట్లాడుతూ అరెస్టు చేస్తామని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది ఈసారి వీరి బారిన ఒక బడా పారిశ్రామికవేత్త పడి ఏకంగా ఏడు కోట్లు పోగొట్టుకున్నాడు జరిగిన మోసం తెలుసుకుని పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోయిన సొమ్ములో ఐదు కోట్లు దొరికింది ఆ పారిశ్రామికవేత్త పేరు ఎస్పి ఓస్వాల్ ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎండి ఎనభై రెండేళ్ల వయసున్న ఓస్వాల్కు ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన ఒక ఫోన్ వచ్చిందట ఏమనొచ్చింది ముంబైలోని కులాబాలో ఉన్న సిబిఐ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నాం అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు మీ పేరిట ఉన్న కెనరా బ్యాంకు ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగినాయి మనీ లాండ్రింగ్ కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంతో ఈ ఖాతాకు సంబంధం ఉన్నట్టుగా తేలింది కాబట్టి కాబట్టి ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నాం అని చెప్పిండట అప్పుడు ఓస్వాల్ స్పందిస్తూ తనకు కెమెరా కెనరా బ్యాంకులో ఖాతానే లేదని చెప్పిండట దీనికి సైబర్ కేటుగాడు మీ ఆధార్తోనే ఆ ఖాతాను తెరిచారు అని పేర్కొన్నాడు తనకు నరేష్ గోయల్ కూడా తెలియదని కాకపోతే జటైర్ వేసులో ప్రయాణించాను అని అప్పుడు ఆధార్ వివరాలు ఇచ్చి ఉంటాను అని ఓస్వాల్ చెప్పిండట దీంతో ఆ మోసగాడు మీ ఆధార్ వివరాలు దుర్వినియోగం చేసినట్లుందని పేర్కొంటూ అయినప్పటికీ ఈ కేసులో మీరు నిందితుడిగా ఉన్నారు కాబట్టి డిజిటల్ కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పాడు అనంతరం మరొకడు వీడియో కాల్ చేసిండు తన పేరు రాహుల్ గుప్తా అని తాను చీఫ్ ఇన్వెస్టి ఇన్వెస్టింగ్ ఆఫీసర్ అని చెప్పాడు సైబర్ అరెస్టుకు సంబంధించిన నిబంధనలను వాట్సాప్ ద్వారా పంపించాడు ఆ తర్వాత మరికొందరు అధికారుల పేర్లతో వీడియో కాల్స్ చేసి ఓస్వాల్ బాల్యం విద్యాభ్యాసం వ్యాపారంలోకి ప్రవేశం ఆస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు ఆ తర్వాత మీరు వీడియో మీరు వీడియో నిఘా కింద ఉన్నారు మీరు మీ గది నుంచి బయటకెళ్తే మాకు చెప్పాలి ఫోన్ మీ వెంటే ఉంచుకోవాలి ఈ కేసు జాతీయ రహస్యాల చట్టం కింద నమోదైంది కాబట్టి ఎవరికి దీని గురించి చెప్పొద్దు ఎవరితో మాట్లాడినా మీతో పాటు వాళ్ళు కూడా మూడు నుంచి ఐదేళ్లు జైలు పాలవుతారని ఓస్వాల్ను బెదిరించారు ఈ వీడియో కాల్స్ కొనసాగుతూ వచ్చినాయి ఒక దశలో వీడియోలోనే రికార్ కోర్టు విచారణ జరిపినట వీడియోలోనే కోర్టు విచారణ కూడా జరిగిపోయింది ఏకంగా సిజే జస్టిస్ చంద్రచూడ్ ఈ కేసును విచారిస్తున్నట్టుగా ఒక సెట్టింగ్ వేసిరట కేసు విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ ఓస్వాల్కు ఆదేశాలు జారీ చేశారు సుప్రీంకోర్టు లోగోతో రెవెన్యూ స్టాంపులతో కూడిన ఆ ఆదేశాలను ఓస్వాల్కు వాట్సాప్లో జారీ చేశారు అనంతరం ఈడీ ముంబై పోలీసుల లోగోలతో కూడా అరెస్ట్ వారెంట్ వాట్సాప్లో పంపించారు దాని మీద ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నీరజ్ కుమార్ పేరుతో ఒక సంతకం ఉన్నది వీటన్నింటి తర్వాత మరికొందరు కేటుగాళ్లు ఈడీ సిబిఐ అధికారుల పేర్లతో ఫోన్ చేసి మాట్లాడుతూ మిమ్మల్ని రక్షిస్తాం ఏడు కోట్లు పంపించండి అని చెప్పడంతో వారు సూచించిన వేరువేరు బ్యాంకు ఖాతాలకు ఏడు కోట్లు ఓస్వాల్ పంపించిండు ఇదంతా ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరిగింది తొలుత బెదిరిపోయి డబ్బులు పంపించిన ఓస్వాల్ తర్వాత జరిగిన మోసం గుర్తించి పోలీసులకు అదే నెల ముప్పై ఒకటో తేదీన కంప్లైంట్ చేశాడు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఓస్వాల్ డబ్బులు పంపిన మూడు ఖాతాలు స్తంభింప చేశారు తద్వారా ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలను తిరిగి ఓస్వాల్కి అప్పగించారు అంతరాష్ట్ర ముఠా దీని వెనుక ఒక అంతరాష్ట్ర ముఠా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అస్సాం గౌహతిలో అతను అతను చౌదరి ఆనంద్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఒక మాజీ బ్యాంకు ఉద్యోగి అని ఆ వ్యక్తి పేరు రుమి కలిత అని పోలీసులు గుర్తించారు నిందితుల కోసం గాలిస్తున్నారు చదువుకోలేదా చదువుకున్నాడు పెద్ద ఒక పెద్ద కంపెనీకి ఎండి అయిండు ఈయన కూడా మోసపోయి అసలు డిజిటల్ అరెస్ట్ అన్న పదమే ఉండదు అని ఆయన అంటే ఎవరికి అర్థమవుతలేదు ఫోన్ చేసి అరెస్ట్ అరెస్ట్ అయిన వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అయింది పోలీసులు చెప్తున్నారు ఈ డిజిటల్ అరెస్ట్ అన్న పదమే లేదు ఎక్కడా కూడా మన తెలంగాణ ఆంధ్రాలో కూడా చాలామంది ఇట్లా నష్టపోయారు ఈ మాజీ ఎమ్మెల్యేనో ఎవరో ఒక ఆయన ఇక ఆయన సేమ్ ఇట్లా యాజ్ ఇస్ ఇదే ఇదే పరిస్థితి నువ్వు ఈడీ సిబిఐ కేసులో ఉన్నవనగానే టకాటకా కొట్టుడు పెట్టిండు పైసలు దాని తర్వాత ఆయన కొడుకు చెప్పుకుని అమెరికాలో ఉన్న ఆయనకి ఇట్లా ఏందంటే ఇది మోసం ఒక కంపెనీ ఎండినే మోసం చేసిరంటే మరి ఎట్లా మోసపోతున్నారు వీళ్ళు